కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తూర్పు గోదావరి జిల్లా ఐనవిల్లిలో స్వయంభుగా వెలసిన సిద్ధి వినాయకుడు చవితి ఉత్సవాలకు సిద్ధమయ్యారు. ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభం కానున్న చవితి ఉత్సవాలు 19వ తేదీన ముగియనున్నాయి. స్వయంభుగా వెలసిన ఈ క్షేత్రంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి క్షేత్రం సప్త గోదావరిలో ఒకటైన వృద్ధ గౌతమి నది తీరంలో ఉండటం విశేషం. హిందువులు ఏ కార్యక్రమం తలపెట్టినా తొలుత గణపతిని ఆరాధించడం ఆచారం. ఈ క్షేత్రం అతి ప్రాచీనమైనది అనటానికి పురాణ సంబంధమైన ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయంలో స్వామివారికి నిత్యోత్సవం, పక్షోత్సవాలు, మాసోత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి పంచామృతాలతో ప్రథమాభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, సామూహిక అభిషేకాలు, హైందవ సంప్రదాయం ప్రకారం అక్షరాభ్యాసాలు, అన్నప్రసన్నలు జరుగుతాయి. ఉత్సవాలకు కోవిడ్ నిబంధనలను అనుసరించి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో తారకేశ్వరరావు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఆలయంలో 2000 మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఈవో తెలిపారు. చేసినప్పుడు ఆ యజ్ఞం పాడైపోయిందండి. ఆ యజ్ఞం విగ్రహంగా పూర్తవ్వాలి కాబట్టి ఆగమ పూజతో గణాధిపహ మొట్టమొదటిసారిగా వినాయకుడి పూజ చెయ్యాలి కాబట్టి ఆ దక్ష ప్రజాపతి అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఇక్కడ స్వామివారు స్వయంభూగా దక్షముఖంగా వెలిసి ఉన్నారండి. ఈ స్వామివారిని చూసి ఆయన పూజ చేయగా ఈ సిద్ధి వినాయక స్వామివారు ఆయనకు వరం ఇచ్చారు. అందుకని వరసిద్ధి వినాయక స్వామివారు అని పేరండి. అలాగే దీనికి ఇంకో పేరు ఏమిటంటే నాలికేల స్వామి. ఎవరైతే కోరికన్న కోరికలు తీరుతూ ఉంటాయో ప్రత్యామ్నాయంగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, అలాగే గుడం ఇస్తూ ఉంటారు, బలం ఇస్తూ ఉంటారు, ఉండాలు కూడా మౌలికాలు కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే కోరికలు తీరుతా కోరికలు కనుక ప్రత్యామ్నాయంగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. అదే విధంగా ఈ స్వామివారి సన్నిధిలో లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది ప్రతి నిత్యము కూడా. అది ఎందుకయ్యా అంటే కనుక ఎవరికైతే ఈతి బాధలు ఉంటాయో, ఎవరైతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేకపోతే సంతానం కానీ ఎవరైతే ఏదేదో ఉంటుందో ఆ కోరిక తీరడం కోసం ఈ లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం వల్ల ఆ కోరికలు తీరుతూ ఉంటాయి. అందుకని చాలామంది వచ్చి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకుని హోమాన్ని చేయించుకుంటూ ఉంటారు. అలాగే ప్రత్యేకత ఏమిటయ్యా అంటే కనుక గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా ఈ స్వామివారికి విశేషమైన అర్చనలు జరుగుతూ ఉంటాయి, చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే సుదూర ప్రాంతాలకి వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో స్వామివారికి సప్తనది జన్మలతో అంటే 7 నదులతోటి అభిషేకం చేస్తారు. అనంతరం ముందు స్వామివారి దగ్గర లక్ష కలమలు పాదాల చెంత ఉంచి ఆ కలాలని విద్యార్థికి పంచిపెడుతూ ఉంటారు. ప్రత్యామ్నాయంగా అంటే గణపతి దగ్గర పనులతో రాయడం వల్ల ఏమిటయ్యా అంటే కనుక వారికి ఒక విధమైన సంకల్పం అన్నమాట, బలమైన సంకల్పం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్వామివారికి కార్తీక మాసం కానీ దేవీ నవరాత్రులు కానీ అలాగే పండుగల్లో కూడా స్వామివారికి సుదూర ప్రాంతానికి అలాగే విదేశాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు. కోరికలు తీర్లేదంటే ప్రత్యామ్నాయం కొబ్బరికాయలు కొట్టడము, మామిడికాయతో మోదకాలు ఇవ్వడము, లేక ఉండ్రాలు లేదా కొబ్బరి బెల్లము కాలం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎవరి మంది భక్తులు కూడా మా స్వామివారిని దగ్గరకు వచ్చి ఆయన దర్శించుకుని ఆయన ఆశీస్సులు అందవలసిన కోరుతున్నాం. దేవస్థానం అయిన వెళ్ళి ఈ స్వామివారికి చవితి ఉత్సవ సందర్భంగా 9 రోజులు కూడా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినందుకు భోజన నిబంధనలు లోబడి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగిందండి. మనకి మాస్క్ దర్శించుకుని ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకున్నాం. అదేవిధంగా టెంపరేచర్ చూడటం కూడా ఎంట్రన్స్ లో టెంపరేచర్ చూస్తాం. అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఆ మార్కింగ్లో మీరు సమయం వచ్చే వరకు వేసి ఉండి శ్రీ స్వామివారి దర్శన ప్రసాదంగా చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా సాయంత్రం 7:30 వరకు కూడా భక్తులకు దర్శనం కల్పించుకున్నట్టు మన అమలాపురం ఆర్టీఓ గారు ప్రత్యేకమైన ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా ఉచిత ప్రసాదం, అలాగే ఉచిత అల్పాహారం ప్యాకెట్ రూపంలో ఇవ్వడానికి మా ధర్మదర్శన మండలి సమక్షంలో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా కలిసి రోజు ఉదయం 10 గంటలకి వివిధ రకాల ఫలారసాలతో అభిషేకము, అనంతరం శ్రీ స్వామివారికి వర్ష దూరవచన పూజా కార్యక్రమాలు ఉండవండి. అదేవిధంగా 9 రోజులు కూడా సాయంకాలం 4 గంటలకు శ్రీ స్వామివారికి తిరుమాడభరిత మహోత్సవాలు, అనంతరం శ్రీ స్వామివారికి ప్రత్యేక పూల అలంకరణ పంచహారతలు ఉన్నది. భక్తులందరూ కూడా పూజ దీపం పాటిస్తూ శ్రీ స్వామివారి దర్శన ప్రశాంతంగా చేసుకుని తీర్థ ప్రసాదం